నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం ముందుగా ప్రధాన అంశాలు అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు క్షేత్రస్థాయిలో పరిశీలన శురు ప్రక్రియ పూర్తయితే 10000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న కొత్త సచివాలయం శాఖల తరలింపు అంశంపై ఇంకా రాని స్పష్టత రాష్ట్రంలో 55 ట్రామా కేంద్రాల ఏర్పాటుకు సర్కారు నిర్ణయం అందరి ఆరోగ్య సంరక్షణమే లక్ష్యమన్న మంత్రి హరీష్ రావు ఈ సివిల్ పరీక్ష ఆన్లైన్ లో నిర్వహణ మే 21 22 న రెండు షిఫ్టుల్లో జరపాలని టిఎస్పిఎస్సి నిర్ణయం వివేక కేసు దర్యాప్తును దారి తప్పించేలా ప్రభుత్వ పెద్దల ఎత్తులు అవినాష్ కి సీఎం క్లీన్ చిట్ ఇచ్చారని సుప్రీంకోర్టులో సునీత ఆక్షేపణ జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కు సిబిఐ నోటీసులు బీమా పథకం ఒప్పందంలో ఆరోపణలపై విచారణకు పిలుపు మరో వాణిజ్య ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో సింగపూర్ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టనున్న బిఎస్ఎల్వి సి55